హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఒకవేళ వాయిస్ డల్గా ఉంటే ఏమనుకోకండి బికాస్ మన మెయిన్ ఛానల్ రిలేటెడ్గా మార్నింగ్ నుంచి ఆల్రెడీ త్రీ వీడియోస్ దగ్గరగా రికార్డ్ చేశాను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ ఈవినింగ్ న్యూస్ వీడియో అప్లోడ్ చేశాను అండ్ క్లీన్ సైన్స్ ఐపీఓ ఉంది అది కూడా ఇందాకే రికార్డ్ చేశాను సో అది రికార్డ్ చేసేసరికి లేట్ అయిపోయింది లెవెన్ అరౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నాను ఎండ్ లో చూపిస్తాను టైం ఎంత అయింది అనేది రీసెంట్ డేస్ లో మనం మాట్లాడుకున్న రెగ్యులర్ ఇన్కమ్ వీడియోస్ ఉన్నాయి కదా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని నేను కామెంట్ సెక్షన్ లో పెట్టండి అని లాస్ట్ వీడియోలో అడిగాను ఆ స్ట్రాటజీస్ ని టెస్ట్ చేసిన వాళ్ళు అండ్ ఈవెన్ వాటి ద్వారా మార్కెట్ లో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు అక్కడ పెట్టిన కామెంట్స్ చూస్తుంటే స్పెషల్లీ ఒక కామెంట్ ఇప్పటి వరకు నేను డబ్బులు తీసుకురావడమే కానీ ఒక్కసారి కూడా నేను విత్డ్రాల్ అనేది చేయలేదు ఫస్ట్ టైం చేశాను ఇలా విత్డ్రా ఒకరు పెట్టిన కామెంట్ ని నేను రిలేట్ చేసుకోగలిగాను బికాస్ స్టార్టింగ్ డేస్ లో కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లడమే కానీ ఎప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి తిరిగి వచ్చేదైతే కాదు అండ్ ఇంకొకరు టెక్నికల్ అనాలసిస్ మల్టిపుల్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని ఫేక్ బ్రేక్అౌస్ తో ఏం చేస్తున్నా నష్టపోతూనే ఉండవని టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత కూడా బట్ ఈ స్ట్రాటజీతో కంఫర్టబుల్ గా నేను మనీని సంపాదిస్తున్నానని అండ్ ఇంకా చాలా చెప్పారు ఎవరైనా బిగినర్స్ ఉంటే మీకు థౌజండ్స్ ఆఫ్ రివ్యూ కావాలనుకుంటే లాస్ట్ పెట్టిన స్ట్రాటజీస్ రిలేటెడ్గా ఈ వీడియోని గమనించండి లేదన్నా ఈ కామెంట్ సెక్షన్ లో గమనించండి ఆల్రెడీ స్ట్రాటజీని ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళకి లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయని ఈ వీడియో కింద కూడా కామెంట్ చేసి మీకు రివ్యూ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తారు సో బిఫోర్ మీరు స్టాక్ మార్కెట్ ని గా అనుకునే ముందు స్టాక్ మార్కెట్లో ఏవేవో చేసి నష్టపోయే ముందు ఖచ్చితంగా ఈ నాలుగు వీడియోల్ని చూసి ప్రాక్టీస్ చేసి తర్వాత మీకు ఒకవేళ సేమ్ ఒపీనియన్ మార్కెట్ మీద ఉంటే దెన్ మీరు ఆ డెసిషన్ తీసుకోండి స్టాక్ మార్కెట్లో డిఫికల్ట్ పాత్ ఏంటో తెలుసా ఉన్న అన్నిటిలోకి ఏం చేస్తే మనం లాభాల్లో ఉంటామో తెలుసుకోవడం దానికే చాలా టైం పడుతుంది బట్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు నేను చెప్పిన గోల్డెన్ రూల్స్ ఉంటాయి ఈ వీడియోస్లో ఆ గోల్డెన్ రూల్స్ ఏదో నేను మీకు ఒక వీడియో చేయాలి కదా అని ఆ రోజు నైటే అనుకోని చేసేసినవి కాదు మేము ప్రీవియస్ ఇయర్స్ నుంచి మార్కెట్లో రిపీటెడ్గా టెస్ట్ చేస్తూ నేను మీకు ప్రాఫిట్ చూపించిన వీడియో ఉంది కదా సెవెంటీ సెవెన్ ల్యాక్స్ సంపాదించామని అక్కడ ఒక అకౌంట్లోనే మీకు పెద్ద అమౌంట్ ఉంటుంది అండ్ ఇంకొక అకౌంట్లో ఇంకొంత ఉంటుంది మిగిలిన అకౌంట్స్లో చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట ప్రాఫిట్ ఆ తక్కువ అమౌంట్ ఎందుకుంది అక్కడ కూడా మేము కాన్స్టెంట్గా ట్రేడ్ చేస్తూనే వచ్చాం మొత్తం మోస్ట్ ఆఫ్ ద డేస్ అన్ని కూడా ట్రేడ్ చేస్తూనే వచ్చాం కానీ అక్కడ మేము చేసినవన్నీ కూడా డెమో ట్రేడ్స్ అనమాట సో మా పర్సనల్గా మెయిన్ తెలుసుకోవడానికి మేము ఆ డెమో ట్రేడ్స్ చేయాల్సిన లేదు బికాస్ మెయిన్ చేసే ట్రేడ్స్ ద్వారానే మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాకపోతే మేము చేసుకునే అడ్జస్ట్మెంట్స్ మా రిలేటెడ్గా వేరే ఉంటాయి అండ్ మీకు చెప్పాలంటే బిగినర్స్కి వితౌట్ ఎనీ నాలెడ్జ్ వస్తున్న వాళ్ళకి స్ట్రాటజీ అండ్ గోల్డెన్ రూల్స్ చెప్పాలంటే మార్కెట్ ఏ కండిషన్స్ లో ఎలా మూవ్ అవుతుంది అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో బిగినర్ ఏమీ తెలియని బిగినర్ నార్మల్ ట్రేడ్ తీసుకుంటే తను ఎలాంటి డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తాడు ఒకవేళ అలా ఫేస్ చేస్తుంటే మనం ఏం చేసి దాన్ని తగ్గించవచ్చు పర్సనల్ గా నోటీస్ చేస్తూ వాటి రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ ఫైనల్ గా మీకు ఆ గోల్డెన్ రూల్స్ అయితే అక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి సో వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు ఓకే ఆ టూ వీడియోస్ రిలేటెడ్ గా స్ట్రాడల్ అలాగే స్ట్రాంగిల్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు మన వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు సో అందులో చాలా ఎక్కువగా కనిపించిన క్వశ్చన్ స్ట్రాంగిల్ చేస్తున్న వాళ్ళు మీన్స్ దూరంగా వెళ్ళి సెల్ చేస్తున్న వాళ్ళు మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఆర్ ఇంటర్ మార్కెట్ ఓల్టైల్గా మూవ్ అయినా స్ట్రాంగిల్ స్ట్రాడిల్ అయిపోతుంది దానికి ఏం చేయమంటారని అడుగుతున్నారు దీన్ని నేను మీకు చాలా డీటెయిల్డ్గా చెప్తాను మీకు ఒక క్లారిటీ అయితే ఫైనల్గా దీని రిలేటెడ్గా వస్తుంది బట్ దానికంటే ముందు నేను వీడియో స్టార్ట్ చేయాలనుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి ప్రతి వీక్ ప్రాఫిట్ వస్తుందన్న మైండ్ సెట్ అయితే వదిలేసేయండి ఒకవేళ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ వెళ్ళిపోతుంటే ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలని ముందుగా అనుకోని ఆ ట్రేడ్ ని స్టార్ట్ చేయండి లేదు ప్రాఫిటే ఉంటుంది అనుకున్న మైండ్ కి ఒక్కసారి లాస్ కనిపిస్తే అది అగైన్ ప్రాఫిట్ వెళ్తుందేమో అని ప్రాపర్ టైంలో యాక్ట్ చేయాల్సిన మీ మైండ్ యాక్ట్ చెయ్యదు అది మిమ్మల్ని నష్టపరుస్తుంది అండ్ ఇక్కడ ఎక్కడైనా నేను నో లాస్ స్ట్రాటజీ అని కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అని కానీ మెన్షన్ చేశానా రెగ్యులర్ ఇన్కమ్ అని మెన్షన్ చేశాను అండ్ ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనే వర్డ్ యూజ్ చేయడానికి కూడా మేము ఎలిజిబుల్ అని అనుకుంటున్నాం బికాస్ లాస్ట్ వన్ ఇయర్ మా ప్రాఫిట్ అండ్ లాస్ చూపించిన దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ట్రేడ్స్ చేస్తూనే ఉన్నాం టు మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ లో ఈ స్ట్రాంగిల్స్ అండ్ స్ట్రాడల్స్ ఉన్నాయి అఫ్ కోర్స్ మేము కొంత వ్యూ తీసుకుంటూ ఉంటాం ఒక ప్రీమియం పెద్దదిగా ఇంకొకటి చిన్నదిగా బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు తెలిసి ఒకవేళ న్యూట్రల్ వ్యూ తీసుకున్నా ఎటువంటి వ్యూ లేకుండా మీరు ట్రేడ్ చేసినా అది ప్రాఫిటబుల్ గానే ఎండ్ అవ్వాలి మే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వీటి ద్వారా ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు ఉండలేరు ఆ తో మేము రెగ్యులర్ ఇన్కమ్ అని పెట్టాం అండ్ లాస్ట్ ఇయర్ రిలేటెడ్ గా నేను రీసెంట్ గా మీకు వన్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించానా ఇంకొక వన్ ఇయర్ ఆగండి లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ కాన్ఫిడెంట్ గా చూపించే వాళ్ళు బోల్డ్ మంది వస్తారు ఇప్పటికైతే తెలుగు స్టాక్ మార్కెట్ కమ్యూనిటీ లో డే ట్రేడర్ ఒక్కటే లాస్ట్ వన్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ ని ఓపెన్ గా చూపించింది కానీ ఇంకొక వన్ ఇయర్ లో చాలా మంది వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ని ఓపెన్ గా చూపించే వాళ్ళైతే తప్పకుండా వస్తారని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో బిగినర్స్ కొంత పేషెన్స్తో ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడ చెప్పిన గోల్డెన్ రూల్స్ అగైన్ మీరు మార్చాలంటే మార్చండి కానీ నేను సజెస్ట్ చేస్తున్నది మార్చొద్దని స్పెషల్లీ స్ట్రాంగిల్ రిలేటెడ్గా చెప్పిన గోల్డెన్ రూల్స్ని మాత్రం అసలు చేంజ్ చేయొద్దు అండ్ ఓకే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయట్లేదంటే మేబీ వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియదు అనుకోవచ్చు బట్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైకే కదా చేస్తే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎస్ మన వాళ్ళు చూసి మనం చేసిన వర్క్ని రికగ్నైజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అని సో ప్రతిసారి అడిగితేనే లైక్స్ వచ్చి అడగకపోతే లైక్స్ తక్కువగా ఉంటుంటే అడిగి లైక్స్ తెచ్చుకుంటున్నట్లు కూడా ఉంటుంది పాజిబుల్ గుర్తుంచుకొని లైక్ చేయడానికి ప్రయత్నించండి బికాస్ ఆ లైక్స్ ద్వారా పర్సనల్గా నాకేం రాదు వీడియో నలుగురికి రీచ్ అవుతుంది సెకండ్ ఛానల్ పెట్టిందే మంచి కంటెంట్ మన వాళ్ళకి అందించాలి బిగినర్స్ అందరికి మన ఛానల్ రీచ్ అయ్యి జస్ట్ మీకు నాలెడ్జ్ అందాలనే ఒక ప్రయత్నంతో ఈ ఛానల్ లో వస్తున్న వీడియోస్ కాబట్టి ప్రతి ఒక్కరు అడిగితేనే కాకుండా అడక్కపోయినా సరే ఛానల్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి బికాస్ ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క వీడియో వెనక మా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది మీరు చెప్పిన స్ట్రాటజీలో స్ట్రాంగిల్ స్ట్రాటజీలో స్ట్రాంగిల్ స్ట్రాడిల్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ప్రీమియం పెరిగితే ఎగ్జిట్ అయిపోండి అని చెప్పారు అనుకుందాం కాల్ సైడ్ మూవ్ అవుతుంటే మనం పుట్ని కూడా తీసుకొస్తూ తీసుకొస్తూ లాస్ట్ కాల్ ఎక్కడ ఉందో పుట్ కూడా అక్కడే పెట్టి సెల్ చేస్తాం కదా సో స్ట్రాంగిల్ కాస్త స్ట్రాడిల్ అయిపోయింది కదా సో అనుకుందాం ఒక పుట్ త్రీ హండ్రెడ్లో ఉంది ఇంకొక త్రీ హండ్రెడ్లో ఉంది మీరేమన్నారు త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఎంత సిక్స్టీ కంబైన్డ్ ప్రీమియం మనం చూస్తున్న ప్రీమియం కాల్కి పుట్టుకున్న ప్రీమియం ఏ పాయింట్లైనా యాడ్ చేస్తే సిక్స్ సిక్స్టీ వస్తుందంటే మీన్స్ ఉన్న వాటికంటే టెన్ పర్సెంట్ పెరిగిందంటే మీరు ఎగ్జిట్ అయిపోండి అని చెప్పారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిక్స్ హండ్రెడ్ దగ్గర మీరు స్ట్రాడెల్ని ఫామ్ ఉంటారు కదా అందులో టెన్ పర్సెంట్ అంటే సిక్స్టీ దాన్ని మల్టిప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ చేస్తాం వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గరగా సో మన కింద ప్రాఫిట్లో కానీ లాస్లో కానీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ కానీ పెరిగింది అనుకోండి అప్పుడు కూడా ఎగ్జిట్ అవుతాం సో ఇది నేను చెప్పింది కానీ ఇప్పుడు బిగినర్స్ అడుగుతున్నది మీరు చెప్పింది ఇంట్రాడేకి మరి ఒకవేళ ఇంట్రాడేలో అది టెన్ పర్సెంట్ కంటే పెరగలేదు ప్రీమియం పెరగలేదు అలానే ఉంది మరి ఎండ్ ఆఫ్ ద డేకి ఏమవ్వాలి ఎగ్జిట్ చేయాలా కంటిన్యూ చేయాలా బిగినర్స్కి చెప్తున్నాను ఎగ్జిట్ అయిపోండి స్పెషల్లీ ఇప్పుడున్న ప్రీమియమ్స్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి వాటిల్ని హోల్డ్ చేసి నెక్స్ట్ డేకి మీరు క్యారీ చేసి ఒకవేళ ఓపెనింగ్లో ఏమాత్రం మూవ్ అయినా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినా నష్టం పెరిగిపోతుంది రిస్క్ ఎందుకు మనం చూస్తున్నది స్ట్రాటజీని రెగ్యులర్గా డబ్బులు సంపాదించాలని మనం హీరోని ప్రూవ్ చేసుకోవాలని కాదు రెగ్యులర్గా తక్కువైనా పర్లేదు ప్రాఫిటే కదా ఫైనల్గా సో తక్కువైనా పర్లేదు రెగ్యులర్గా సంపాదించాలనుకుంటున్నాం కాబట్టి ఇలా స్ట్రాడిల్ అయిన తర్వాత స్పెషల్లీ ఇప్పుడున్న వీక్స్కి ఇప్పుడున్న ప్రీమియమ్స్కి అయితే టెన్ వీక్స్ పెరిగింది ప్రీమియంస్ పెరిగాయి స్టిల్ అవాయిడ్ చేయండి ఎప్పుడైతే స్ట్రాడిల్ అయిందో ఇంట్రాడే ఉంటుందా ఆ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ టైం వరకు చూడండి అక్కడ మీకు టెన్ పర్సెంట్ కంటే పెరగలేదంటే ఆ స్ట్రాడిల్ ఎంతో కొంత డికే అయి ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది ఆల్రెడీ మీరు చేసిన అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్గా ప్రాఫిట్ ఉంటుంది ఎగ్జిట్ అవ్వండి లేదు ఒక ఫైవ్ పర్సెంట్ లాస్లో ఉన్నారు ఇంకో ఫైవ్ పర్సెంట్ వస్తే ఎగ్జిట్ అనుకున్నా ఆఫ్టర్నూన్ టూ తర్వాత నుంచి ఏ అయినా సరే ఈ ని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్ళి మీన్స్ అగైన్ మన స్ట్రాటజీ ఉందా స్ట్రాంగిల్ స్ట్రాటజీ ఉందా దాన్ని ఫాలో అయిపోండి ఓకేనా నేను క్యారీ చేస్తాను నాకు వ్యూ ఉంది నేను కంట్రోల్ చేయగలను అనే వాళ్ళకి నేను చెప్పట్లేదు సో మీరు చేస్తానంటే నేను ఆపాలని కాదు ఒకవేళ నన్ను అడిగితే ఆ పాయింట్లో ఇలా ఎగ్జిట్ చేయాలా లేదంటే ఏదైనా రూల్స్ ఉన్నాయా అంటే స్ట్రాంగిల్ ఫాలో అవుతున్న వాళ్ళు స్ట్రాడిల్ అయితే అది ఇంట్రాడెల్ ఇంట్రాడెల్లో తీసేయమని నేను చెప్తాను సెకండ్ క్వశ్చన్ ఒక దగ్గర పుట్ సెల్ చేశాను ఇంకొక దగ్గర కాల్ సెల్ చేశాను అనుకుందాం థర్టీ ఫోర్ దగ్గర ఉన్నప్పుడు థర్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ పుట్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ సో ఇవి మీరు సెల్ చేశారు అనుకుందాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను అది మీరు ఎండ్ ఆఫ్ ద డేకి హోల్డ్ చేస్తున్నారు మార్నింగ్ మీకు చూస్తే మీకు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుందని అర్థమైంది గ్యాప్ డౌన్ ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ లో అయింది అనుకోండి ఒకవేళ ఇది ఎట్ ద మనీ కూడా కాదు ఇన్ ద మనీకి వెళ్ళిపోతే మీన్స్ కాల్ని తీసుకొచ్చి పుట్ దగ్గర స్ట్రాడిల్ చేయడానికి కూడా మీకు ఛాన్స్ దొరక్కపోతే దెన్ అప్పుడు ఏం చేయాలి సో మేబీ బిగినర్స్ కన్ఫ్యూజ్ అయ్యిండచ్చు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను సో కాల్ అండ్ పుట్ మనం సెల్ చేస్తాం కదా ఓకే సో మార్కెట్ ఓ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే లైక్ పెరిగిపోతూ ఉంది అనుకుందాం మన కాల్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూజువల్గా మనం ఏం చేస్తాం పుట్తో అడ్జస్ట్ చేస్తూ వస్తాం ఎక్కడి వరకు వస్తాం అలా చేస్తూ చేస్తూ కాల్ దగ్గరికి వచ్చి ఆగిపోతాం ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యేది ఇక్కడ మార్కెట్ ఉంది మార్కెట్ ఓపెన్ అయ్యేది మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కంటే ఇందా మనీలో వెళ్ళి ఓపెన్ అయితే లైక్ థర్టీ ఫోర్ థౌజండ్లో ఉంది మనం సెల్ చేసింది థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్ ఓపెనింగే థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయితే అప్పుడు స్ట్రాడిల్ చేయడానికి ఛాన్స్ లేదు కదా ఇందా వెళ్ళిపోయింది కదా పుట్ అప్పుడు ఏం చేయాలి బట్ మనం చెప్పలేం కదా మార్కెట్లో ఏదైనా జరగచ్చు ఓవర్ ద నైట్ గ్లోబల్గా ఏదైనా టెన్షన్ క్రియేట్ అయితే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వచ్చు మీరు ఏ పాయింట్లో అయినా సరే ఇందా వెళ్ళిపోయింది అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది వెంటనే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వాటిని ఎగ్జిట్ చేసి ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ సంబంధించిన ప్రీమియంస్ ని వన్ ఫిఫ్టీన్ లో ఉన్న ప్రీమియంస్ ని ఇమీడియట్ గా సెల్ చేయండి వెంటనే వాటిలోంచి ఎగ్జిట్ అయిపోయింది ఇంద మనీలోంచి ఎగ్జిట్ అయిపోండి అక్కడ కింద ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా ఎంత లాస్ ఉంది పట్టించుకోవద్దు వాటిని అసలు ప్రాఫిట్ అండ్ లాస్ ని మనం ఆప్షన్స్ లో అంతగా ఫోకస్ చేయకూడదు మన ఫోకస్ అంతా ప్రీమియం మీద ఉండాలి మనం ఎంత ప్రీమియమ్స్ తీసుకున్నాం అది ఎంత మారుతున్నాయి ఏ ప్రీమియంతో దాన్ని అడ్జస్ట్ చేయాలి మన ఫోకస్ అంతా అక్కడే ఉంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది ప్రాఫిట్ని మనం అసలు కంట్రోల్ చేయలేము ఆప్షన్ సెల్లింగ్లో బికాస్ ప్రాఫిట్ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉన్నా విక్స్ పెరిగిపోతూ ఉందనుకోండి సమ్ గ్లోబల్ టెన్షన్స్తోనో లేకపోతే ఇండియాలో ఏదైనా ఒక రీజన్తోనో విక్స్ పెరుగుతుంటే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్న మీరు సెల్ చేసిన ఆప్షన్స్ ఎట్ ద మనీ ఆప్షన్స్ అయినా మీరు లాస్లోనే ఉండొచ్చు కాబట్టి మన ఫోకస్ ప్రీమియం మీద ఉండాలి కానీ ప్రాఫిట్ అండ్ లాస్ మీద కాదు వెంటనే వాటిని ఎగ్జిట్ అవ్వండి అట్ ఎనీ పాయింట్ మీకు మార్కెట్ ఆపోజిట్గా ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ అయింది అనుకుంటే వెంటనే వాటిని ఎగ్జిట్ అవ్వండి ఇమీడియట్గా నెక్స్ట్ వీక్కి సంబంధించిన ఆప్షన్స్కి వెళ్ళిపోండి ఇమ్మీడియట్గా వెళ్ళండి అక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు లేట్ చేసిన ఏ వాలిటీ అయితే మీన్స్ ఏ యుఫోర్ అయితే మార్కెట్ లో ఉంటుందో అంత గ్యాప్ డౌన్ అయినప్పుడు దాంతో ప్రీమియమ్స్ అన్నీ కూడా ఉండాల్సిన ప్రైజెస్ కంటే ఎక్కువగా ఉంటాయి అప్పుడు మనం ఆ వీక్కి సంబంధించిన నెక్స్ట్ వీక్ కు సంబంధించిన వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ అన్న ప్రీమియం సెల్ చేసేసాం అనుకోండి ఇఫ్ మార్కెట్ అక్కడే కొన్ని నిమిషాలు ఉన్నా చాలు ఆ ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఫాలో అవుతాయి స్పెషల్లీ దూరంగా ఉన్న ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఫాలో అవుతాయి సో ఎగ్జిట్ అవ్వండి దూరంగా ఉన్నది సెల్ చేయండి ఎలాగో ఇక్కడ మనం థర్టీ ఫోర్ థౌసండ్ దగ్గర ఉన్నప్పుడు థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ కదా సెల్ చేసాం ఇది ఇందా మనీలో ఓపెన్ అయినా ఇది కూడా పడి ఉంటుంది కదా కాల్ కూడా పడి ఉంటుంది కదా సో అక్కడ కొంత ప్రీమియం కలెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ మనకు లాస్ వచ్చి ఉంటుంది ఆ లాస్ని ఇక్కడ రికవర్ చేయడానికి ప్రయత్నించండి లేదు ఇంకా డీప్గా డౌన్ అయింది అప్పుడు ఏం చేయాలి అప్పుడు రికవర్ అవ్వవు కదా వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ జీరో అయినా నాకు రికవర్ అవ్వవు అనుకుంటే అలాంటి కేసెస్ ఇంకా రేయర్గా ఉంటాయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది ఈవెన్ అలా అయినా అలా వచ్చిన లాస్ని ఇంకొన్ని వీక్స్తో అయినా కవర్ చేయాలి కానీ దాన్ని అలానే ఉంచుకొని నెక్స్ట్ రికవర్ అయిపోతుందిలే రివర్సల్ వస్తుందేమో ఇంత గ్యాప్ డౌన్ అయింది పెరగదా అనుకొని వెయిట్ చేశారంటే అక్కడి నుంచి ఇంకో సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ పడింది అనుకోండి మీరు అప్పటి వరకు సంపాదించిన మోస్ట్ ఆఫ్ ద మనీ ప్రాఫిట్ అంతా కూడా ఒక్క ట్రేడ్తో పోతుంది ఎప్పుడు కూడా వీక్నెస్ కి లోన్ అవ్వద్దు ఇంత నష్టంలో ఉన్నాను కదా ఇలా జరుగుతుందేమో అని ఒక క్వశ్చన్ ఎప్పుడు వద్దు మీరు తప్పైనా పర్లేదు రూల్స్ ని మాత్రమే ఫాలో అవ్వండి అవే మిమ్మల్ని సేఫ్ గా ఉంచుతాయి ఇంకొకటి విక్స్ బాగా పడిపోతుంది సో మీరు చెప్పిన ప్రీమియమ్స్ లైక్ వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ ఉన్న ప్రీమియమ్స్ ఓకే బట్ మేము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ప్రీమియమ్స్ ఉన్నవి కూడా సెల్ చేస్తున్నాం అవి ఇమీడియట్గా గా మారిపోతున్నాయి అని అడుగుతున్నారు యాక్చువల్ గా వన్ ఫిఫ్టీన్ ఉన్న ప్రీమియం అని మేము సెలెక్ట్ చేయడానికి యాక్చువల్ గా హండ్రెడ్ దగ్గరగా ఉండాలనుకున్నాం ప్రీమియం నెక్స్ట్ కమింగ్ డేస్లో విక్స్ పడినా ఈవెన్ విక్స్ పెరిగితే ఇంకా సేఫ్ వన్ ఫిఫ్టీన్ ప్రీమియం విక్స్ పెరిగి మార్కెట్ హోల్ ఉన్నప్పుడు వన్ ఫిఫ్టీన్ అంటే మీరు చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు విక్స్ డౌన్ అవుతుంది రీసెంట్ డేస్లో కూడా ఇలా డౌన్ అవుతుంటే కూడా మన వాళ్ళు ఎంత ప్రీమియం ఉన్నది సజెస్ట్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటారని ఇలా వన్ ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసాం ఇంకా మీకు విక్స్ పడుతున్నా ఈ లెవెల్ నే మెయింటైన్ చేయండి వన్ ఫిఫ్టీన్ే మెయింటైన్ చేయండి మీరు సేఫ్ సైడే ఉంటారు లేదు మాకు ఇది కూడా రిస్క్ అనిపిస్తుంది అనుకుంటే నేను మీకు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ కదా చెప్పాను ఎయిటీ థౌసండ్ క్యాపిటల్ మంది అవుతుంది ఫోర్ థౌసండ్ మనకి ప్రాఫిట్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అన్నాను కదా మీకు వద్దనుకుంటే టూ అండ్ హాఫ్ పర్సెంట్ రిటర్న్కి రండి మీన్స్ దీంట్లో హాఫ్కి వెళ్ళిపోండి ఒక సిక్స్టీకి వెళ్ళిపోండి వీక్కి టూ అండ్ హాఫ్ పర్సెంట్ అంటున్నాను మీరు మీకు కావాల్సిన రిటర్న్ని తగ్గించుకున్నారంటే మీరు తీసుకున్న రిస్క్ కూడా తగ్గిపోతుంది ఇంకా విక్స్ పడిపోతుంది వన్ ఫిఫ్టీన్ ప్రీమియం కూడా నాకు పెద్దది అనుకుంటే మీరు ఎంత దూరమైనా కిందకి వెళ్ళండి కానీ అది మేము పెట్టింది అప్పర్ లిమిట్ అనమాట అంతకు మించి బిగినర్ వెళ్ళడానికి ప్రయత్నించాడంటే స్పెషల్లీ ఇప్పుడున్న విక్స్కి డెఫినెట్లీ కష్టపడాల్సి వస్తుంది ఏంటి కొన్ని ట్రేడ్స్లో మనకి ప్రాఫిటబుల్గా ఉంది కదా అన్నీ జీరో అయిపోతున్నాయి కదా ముందు నువ్వు కూడా జీరో అయ్యాయి కదా అని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ముందుకు వెళ్ళారంటే వీక్లో ఒక టూ టైమ్స్ మీకు అపోజిట్గా మూవ్ అవుతున్నా ఒక సైడ్ మీకు మూవ్ అవుతున్నా దాన్ని మీరు అడ్జస్ట్ చేయలేక అడ్జస్ట్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ప్రీమియం డిఫరెన్స్తోనే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ లాజిక్ని గుర్తుంచుకోండి మనం తీసుకుంటున్న ట్రేడ్ ఒకవేళ న్యూట్రల్ ట్రేడ్ అయితే ఫస్ట్ మన క్రైటీరియా ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్స్ ఎంత తక్కువగా చేయగలమో ఆ రేంజే మనకి ఇంపార్టెంట్ రేంజ్ అనమాట ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేసే టైంలోనే సెల్ చేసి బై చేస్తుంటారా మీకు బయ్యర్ సెల్లర్ అక్కడ ఫైవ్ పైస్ దూరంలో ఉన్నాడు ఒకసారి గమనించండి ఫైవ్ ఫైవ్ పైస్ దూరంలో ఉండట్లేదు కొంత డిఫరెన్స్ ఉంటుంది స్పెషల్లీ పెద్ద ప్రీమియమ్స్లో ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఒకటి ఎగ్జిట్ అయ్యి ఇంకొకటి మళ్ళీ అడ్జస్ట్ చేసే లోపే మీరు కొన్ని పాయింట్స్ని కోల్పోతున్నారు ఆ బై సెల్ చేసే దాంట్లోనే కోల్పోతున్నారు అదే మీ ప్రాఫిట్ని తగ్గించేస్తుంది మీరు ఎప్పుడైతే తక్కువ అడ్జస్ట్మెంట్స్ చేస్తారో అప్పుడు మీరు ఇంకా మంచి ప్రాఫిటబుల్గా ఉంటారు సో మీ ఎయిమ్ అంతా కూడా మీ అడ్జస్ట్మెంట్స్ని తగ్గించాలి అడ్జస్ట్మెంట్స్ని తగ్గించాలంటే మార్కెట్ ఇక్కడ ఉంటే దగ్గరగా ఉంటామా కొంత దూరంగా ఉంటామా దూరంగా ఉండాలి ఆ దూరం వన్ ఫిఫ్టీన్ ప్రీమియం ఉన్న దగ్గర ఉండండి అండ్ స్ట్రాడిల్కి వస్తే కూడా దాన్ని ఆ ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అవ్వండి ఎందుకు రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ఓవర్ ద నైట్ మీకు తెలుసా మీకు ఐడియా ఉందా ఒకవేళ మార్కెట్ మీకు అగెన్స్ట్ గా ఓపెన్ అయితే ఇమీడియట్ గా ఏం చేయొచ్చని తెలిస్తే ఓకే తెలియకపోతే ఏం చేయాలో తెలియదు అనుకుంటే మాత్రం ఓపెన్ అయ్యాక చూసుకుందాం అని మాత్రం అనొద్దు అది మిమ్మల్ని రిస్క్ లో పడేస్తుంది సో అగైన్ ఇది ఒక అప్పర్ లిమిట్ మీరు ఎంత కిందకైనా వెళ్ళండి థర్టీ థర్టీ ఉన్నో కూడా సెల్ చేయండి ఫార్టీ ఫార్టీ ఉన్న కూడా సెల్ చేయండి సో నేను ఖచ్చితంగా వన్ ఫిఫ్టీన్ అనట్లేదు ఇక్కడ కానీ ఇది అప్పర్ లిమిట్ ఇది అంతకు మించి వెళ్ళద్దు స్పెషల్లీ ఇప్పుడున్న ప్రీమియమ్స్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే అర్థం అవుతుంది ఇప్పుడున్న విగ్స్కి ఇప్పుడున్న ప్రీమియమ్స్కి మార్కెట్ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అండ్ మీరు టెలిగ్రామ్లో కొన్ని అప్డేట్స్ చేస్తున్నారు అండ్ మార్కెట్ రిలేటెడ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ అప్డేట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు మరి ఆ అప్డేట్స్ గమనించాలి లైవ్ లో మీరు ఎలా గమనిస్తున్నారు అలానే మేము గమనించాలంటే ఎలా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది నేను ఒకటికి మూడు సార్లు దగ్గరగా చెప్పాను అండ్ అగైన్ ఇదే క్వశ్చన్ వస్తుంది బిగినర్స్ కదా మేబీ మన ఓల్డ్ వీడియోస్ ని చూస్తుండరు మన మెయిన్ ఛానల్ లో స్టాక్ మార్కెట్ క్యూ అండ్ డే అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో రెండింటిలో కూడా నేను లేటెస్ట్ న్యూస్ ని ఎలా తెలుసుకోవాలని చెప్పాను అగైన్ క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్విట్టర్ లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఏం జరుగుతున్నా మీకు క్విక్గా వస్తుందనమాట కాకపోతే ప్రాబ్లమ్ అంతా కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ హ్యాండ్లర్స్ ఉంటాయి మనం ఏ హ్యాండ్లర్స్ని ఫాలో అవ్వాలని బికాస్ నోటిఫికేషన్స్ సెకండ్ సెకండ్కే వస్తుంది అనుకోండి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది సో నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో మన ప్రొఫైల్ దగ్గరికి వస్తే ఎంతమందిని ఫాలో అవుతున్నా అనేది చూపిస్తుంది యాక్చువల్గా కొన్ని అకౌంట్స్ని కూడా తీసేయాలి తీసేస్తాను మీకు ఇంకా అకౌంట్స్ తగ్గుతాయి అక్కడ సో ఆ అకౌంట్స్ని ఫాలో అయితే సరిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అప్డేట్స్ ఏవైతే మీకు మన టెలిగ్రామ్ ఈవెన్ ఎక్కడైనా సరే ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అయినా మీకు కనిపిస్తుంటాయో మోర్ దాన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కి సోర్సెస్ అవే ఇది నేను అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను సో దీనికోసం మీరు చేయాల్సింది సింపుల్ ట్విట్టర్ అకౌంట్ మీకు ఆల్రెడీ ఉంటే దెన్ నేను మీ కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ గా మన యూఆర్ఎల్ని ఇస్తున్నాను ఇక్కడ ఫైన్ కనిపిస్తుంది అది ఇస్తున్నాను క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడికి వస్తారు నేను ఎవరెవరిని ఫాలో అవుతున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది వాళ్ళందరినీ ఫాలో అవడానికి ప్రయత్నించండి మీకే తెలిసిపోతుంది ఎవరి దగ్గర నుంచి ఏ అప్డేట్స్ వస్తున్నాయని ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడ ఫాలో పక్కన ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి అండ్ మన ట్విట్టర్ హ్యాండ్లర్లో కూడా టైం టు టైం రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే పెడుతూ ఉన్నాను మార్నింగ్ అప్డేట్స్ కానివ్వండి ఈవెన్ ఐపీఓ రిలేటెడ్గా కానివ్వండి ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ రిలేటెడ్ గా కూడా ట్విట్టర్లో యాక్టివ్గానే ఉంటాను కాబట్టి లింక్ ఇస్తున్నాను అన్న కింద లింక్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఫాలో అయిన తర్వాత మన ఛానల్ని కూడా ఫాలో అయితే ప్రయత్నించండి లేదు అదంతా అర్థం చేసుకోవడం కానీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ బాగున్నాయా లేదా గుడ్ నెంబర్సా కాదా అని తెలుసుకోవడం కానీ వీటి రిలేటెడ్గా మీకు ఒకవేళ అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్లో ఉంటే అక్కడ మోస్ట్లీ వచ్చిన వితిన్ సెకండ్స్లోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను సో ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే నోటిఫికేషన్స్ ని ఆన్లో ఉంచండి మ్యూట్ చేసి ఉంటే అన్మ్యూట్ చేసి ఉంచండి లేదు లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డేట్ ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి మన ఛానల్ వస్తుంది టూ ల్యాక్ అబో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా డే టు డే అప్డేట్స్ క్విక్ గా ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో అలా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు సో అప్డేట్ ఒకవేళ మార్కెట్ రిలేటెడ్గా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను చెప్తున్నా మీకు అర్థమవుతున్నా దెన్ ఆ సెల్లింగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి ఈవెన్ ఒకవేళ అన్సర్టనిటీ ఉంటే గ్లోబల్గా ఉంటే ప్రతిరోజు మార్నింగ్ నేను మీకు ఒక అప్డేట్ చేస్తున్నాను కదా సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను ఆప్షన్స్ సెల్లర్స్ బీ కాషియస్ అని బీ కాషియస్ అని నేను ఎక్కడైనా అప్డేట్ చేస్తున్నానంటే బిగినర్స్ అయితే ఆ డే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి బికాస్ ఆ రోజు ఏదైనా ఈవెంట్ ఉంటేనే నేను అలా మెన్షన్ చేస్తాను మేబీ అలా ఏం జరగకపోవచ్చు కూడా ఆ రోజు బట్ రిస్క్ ఎందుకు ఒక రోజు ప్రాఫిట్ ను వదులుకున్నంత మాత్రం మనకు వచ్చే నష్టమే లేదు ఇంకొక రోజు మళ్ళీ ఉంటుంది మన కోసం బట్ ఆ రోజు ఒకవేళ ఏదైనా ఈవెంట్ జరిగి మార్కెట్ ఓల్టైల్ గా మూవ్ అయితే అప్పుడు వచ్చే నష్టం కంటే ఆ రోజు అవాయిడ్ చేయడం బెటర్ కాబట్టి బీ కాషియస్ అన్న మెసేజ్ మీకు ఆప్షన్ సెలర్స్ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తుంటే ఆ రోజు మార్కెట్ ని అవాయిడ్ చేయండి మీరు స్ట్రాంగిల్ లో ఒక కాల్ ని ఒక పుట్ ని సెల్ చేయమన్నారు అండ్ ఇంకొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ ని ఒక పుట్ ని బై చేయమన్నారు ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి అన్నారు ఇవి డికే అవుతుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది అలాగే ఇవి కూడా డికే అవుతుంటే మనకు లాస్ కూడా వస్తుంది కదా సో ఆ లాస్ని ఇంక్లూడ్ చేశారా ఈ ఫోర్ థౌజండ్ లేకపోతే జస్ట్ ఈ రెండిట్లో నుంచి డికే అవుతుంటే ఆప్షన్ ప్రీమియం పడిపోతుంటే అప్పుడు ఫోర్ థౌజండ్ వస్తే ఎగ్జిట్ అవ్వాలంటున్నారా అంటే నేను మొత్తం స్ట్రాటజీకి ఫోర్ థౌజండ్ అంటున్నాను సెల్ చేసిన వాటికి కాదు మనం ఎంటర్ అవుతామా అన్నీ ఎంటర్ అయినవన్నీ కలిపే కదా స్ట్రాటజీ అదంతా ఎంటర్ అయిన తర్వాత ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వస్తేనే మనం ఎగ్జిట్ అవుతాం మీన్స్ ఓవరాల్ ప్రాఫిట్ మనకు ఆ స్ట్రాటజీకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫోర్ థౌసండ్ రావాలి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు ప్రీమియం ఫాలో అవుతుంది కదా దాన్ని ప్రీమియం డికే అంటుంటారు కదా దాన్ని ఎలా ఎస్టిమేట్ చేయాలని మీన్స్ ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్కి ఎంత ఫాలో అవుతుంది లేకపోతే ఎండ్ ఆఫ్ ద డేకి ఎంత ఫాలో అవుతుంది ఇంకొక టూ డేస్కి ఎంత ఫాలో అవుతుందని ఎలా మేము క్యాలిక్యులేట్ చేయాలి ఆప్షన్ డికేని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని క్వశ్చన్ అడుగుతున్నారు దీనికోసం మీరు మన ఆప్షన్ గ్రీక్స్ దగ్గరికి రావాల్సి ఉంటుంది ఈ వీడియో చూడాల్సి ఉంటుంది దాంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను జెరోదాలో బ్లాక్ స్కోల్స్ అని మనకు ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది సో ఎక్కడ వరకు వెళ్తుంది ఇండెక్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఆ పాయింట్ లో వోల్టాటీ ఎంత ఉంది ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా ఎలా చెక్ చేయాలి ఎలా అక్కడ ఎంటర్ చేయాలని నేను మీకు క్లియర్గా అప్డేట్ చేశాను సో ఇది మీకు రఫ్ ఎస్టిమేట్ ఇస్తుంది సో ఒకసారి గమనించండి అర్థం చేసుకోండి ఈ ఆప్షన్ గ్రీక్స్ ఉన్నాయా చాలా డీటెయిల్డ్గా చెప్పాను నేను మీకు అక్కడ ఖచ్చితంగా అవి మీకు యూజ్ అవుతాయి ఒకసారి ఫోకస్ చేయండి బట్ నేను ఇక్కడ ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నాది బిగినర్స్ కి డికే రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేయొద్దు బికాస్ ఆప్షన్ గ్రీక్స్ ఒక ఇంపాక్ట్ ఆప్షన్ ప్రీమియం మీద ఉంటుంది అన్నమాట నిజమే కానీ అది డేలో ఒక్కొక్కసారి ఆప్షన్ వీక్స్ మార్నింగే ఇంపాక్ట్ చేస్తాయి ప్రీమియంని నెక్స్ట్ కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెంట్ ఉన్న దాన్ని బట్టి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు కూడా మార్కెట్ ప్రీమియం ఫాలో అవుతుంది కొన్నిసార్లు మార్కెట్ ప్రీమియం ముందుగానే ఎక్కువ పడిపోయి అగైన్ క్లోజ్ అవుతున్న పాయింట్ లో రేజ్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా ఎస్టిమేట్ చేయడం అయితే కష్టం మీన్స్ ఇంట్రాడేలోనే ఎంత చేంజ్ అయిపోతుంది ఇంకొక టూ అవర్స్ కి ఎంత పడిపోతుంది ఇంకొక త్రీ అవర్స్ కి ఎంత పడిపోతుంది అని అసలు ఎస్టిమేట్ చేయాలనుకోవడం కూడా యూజ్ లెస్ అని నేను నమ్ముతాను బికాస్ దాని మీద మనం అంత టైం స్పెండ్ చేసిన ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాదనమాట నియర్ టు ఒక నెంబర్ వస్తుంది అండ్ ఈవెన్ ఆ నెంబర్ కూడా ఇమీడియట్ గా ఏదైనా ఈవెంట్ తో మారిపోవచ్చు సో ఈ డిగ్రీ క్యాలిక్యులేషన్ మీద ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టద్దు ఎగ్జామ్స్ లేవు దాని మీద మనం రాయడానికి మన ఫోకస్ అంతా కూడా మనం తీసుకున్న స్ట్రాటజీ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అండ్ మనకి అది ఆపోజిట్ గా వెళ్తుంటే ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఇది సింపుల్ గా గుర్తుంచుకుంటే చాలు అదే మనల్ని ప్రాఫిటబుల్ గా ఉంచుతుంది బట్ స్టిల్ నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇదంతా నేను బిగినర్స్ గా చెప్తున్నాను లేదు నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను రఫ్ గా ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఇదిగోండి ఈ వీడియో దగ్గరికి వచ్చారంటే మీకు ఒక క్లారిటీ అయితే అక్కడ దొరుకుతుంది అండ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో అనుకుందాం ఒక వన్ ట్వంటీ వన్ ట్వంటీలో ఉన్న ప్రీమియమ్స్ని సెల్ చేశారు ఒకటేమో ఎయిటీకి ఫాలో అయింది ఇంకొకటి ఏమో వన్ సిక్స్టీకి వచ్చేసింది సో ఫార్టీ పాయింట్స్ ఒకటి ఫాలో అయింది ఫార్టీ పాయింట్స్ ఒకటి పెరిగింది సో మన రూల్ ప్రకారం ఏంటి దీంట్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం మన బిగినర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఈ అడ్జస్ట్మెంట్లో మనం ఏం చేయాలి ఇక్కడున్న ప్రీమియంకి దగ్గరగా ఇంకొక ప్రీమియంని తీసుకురావాలి అంతేకాని దీనికంటే పెద్ద ప్రీమియం తీసుకురాకూడదు అనుకుందాం నేను వన్ ఫార్టీ ప్రీమియం ఉండేది సెల్ చేద్దాం అనుకుంటున్నాను ఎయిటీన్ ఎగ్జిట్ అయ్యి సో నేను ఎయిటీన్ ఎగ్జిట్ అయ్యి వన్ ఫార్టీది సెల్ చేసే లోపు ఈ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్కి కి వెళ్ళిపోతుంది టూ ఫిఫ్టీకి కూడా వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు మీరు ఎగ్జిట్ అయ్యి అప్పుడు వాచ్లిస్ట్ వెళ్ళి వెతికి దాని వాచ్లిస్ట్ యాడ్ చేసి దాని తర్వాత మెల్లగా మీరు ఆర్డర్ పెడుతున్నారనుకోండి ఇక్కడున్న వన్ సిక్స్టీ మూవ్ అవుతుంది కదా ఏమో మీకు ఫేవర్గా కూడా మూవచ్చు వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఇంకా కిందకు కూడా పడుతుంటే మీకు డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ అవ్వకముందే మీకు కావాల్సింది వాచెస్లో యాడ్ చేసి ఉంచండి మీరు ఏ సెల్ చేయాలనుకుంటున్నారు అది యాడ్ చేయండి ఈ ఎయిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయద్దు ఇదే నైంటీలో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయాలో ముందది వెళ్ళి వాచెస్లో యాడ్ చేసి ఉంచండి ఎయిటీకి వచ్చిన వెంటనే గా మీరు డెసిషన్ తీసుకోవచ్చు సో క్విక్గా ఇక్కడ ఎగ్జిట్ అయ్యి వెంటనే వాచెస్లో లో ఉన్నదాన్ని మనం సెల్ చేసేసామంటే గా మ్యాచ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మ్యాచ్ అవుతుంది లేదు కొన్నిసార్లు వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ అలా వెళ్ళిపోయినా సరే కొన్ని పాయింట్స్ పెరిగినా ఇక మన చేతుల్లో ఉన్నది ఏం లేదు కదా దాన్ని చూస్తూ బాధపడడం కంటే కూడా కొంతసేపు వెయిట్ చేశారంటే ఆ ఎక్స్ట్రాగా పెరిగిన ప్రీమియంసే సెటిల్ అవుతాయి బట్ నా సజెషన్ ఇక్కడ ఎంత క్విక్గా మీరు అడ్జస్ట్ చేస్తున్నారనేది మీ కింద మీకు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుందా ఆ ప్రాఫిట్ లాస్ లోకి వెళ్లాలా లేదా అలానే ఆ రేంజ్ లోనే మెయింటైన్ అవ్వాలా అనే దాన్ని డిసైడ్ చేస్తుంది సో ఇది ఎగ్జిట్ అయ్యే ముందే ఈ నెంబర్ దగ్గరికి వచ్చే ముందే ఏ ప్రీమియం తో అడ్జస్ట్ చేయాలనేది ముందు వాచెస్ లో తీసుకువెళ్ళి యాడ్ చేసి ఉంచండి దీన్ని ఎగ్జిట్ అయ్యి వెంటనే దాన్ని సెల్ చేయండి కొన్ని అడ్జస్ట్మెంట్స్ తర్వాత నా దగ్గర ఉన్న కాల్ నెగిటివ్ లోనే ఉంది నా దగ్గర ఉన్న పుట్ కూడా నెగిటివ్ లోనే ఉంది ఇలాంటి కేసులో ఏం చేయాలని అడుగుతున్నారు దీని ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది బిగినర్స్ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు బికాస్ మన గోల్డెన్ రూల్స్ నే ఫాలో అయితే అసలు ఈ క్వశ్చన్ రాకూడదు సో వాళ్ళకు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీలో ఉన్న ఆప్షన్ ని మనం సెల్ చేసాం అనుకుందాం ఒక వన్ ట్వంటీ కాస్త ఎయిటీకి వచ్చింది ఇంకొక వన్ ట్వంటీ కాస్త సిక్స్టీకి వన్ సిక్స్టీకి వెళ్ళింది సో అప్పుడు ఇక్కడ మీకు లాసే కదా కనిపిస్తుంటుంది సో ఇక్కడ మీకు ఇంత లాస్ అని నెగిటివ్ లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ప్రాఫిట్ ఉంటుంది కానీ మీరు ఏం చేస్తారు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఈ ఎయిటీని ఎగ్జిట్ అయిపోతారు అనుకుందాం ఇది కాల్ అనుకుందాం ఇది పుట్ అనుకుందాం సో మార్కెట్ కింద పడుతూ ఉండేసరికి పుట్ పెరిగింది కాల్ తగ్గింది సో తగ్గిన కాల్ ఎయిటీ కాల్ని ఎగ్జిట్ అయ్యారు వన్ ఫార్టీ కాల్ని తీసుకొచ్చారు రివర్స్ అయి కొంత పైకి పెరిగింది అనుకోండి దెన్ ఈ వన్ ఫార్టీ పెరుగుతుంది కదా అనుకుందాం వన్ ఫార్టీ వన్ సిక్స్టీకి వెళ్ళింది అనుకుందాం ఈ వన్ సిక్స్టీ వన్ ట్వంటీకి వచ్చింది అనుకుందాం ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఫైనల్గా మీరు ఇక్కడ ఆలోచిస్తే ఫస్ట్లో మనం సెల్ చేసిన వన్ ట్వంటీ కాల్ ఎయిటీకి రాగానే మనం ఎగ్జిట్ అయిపోయాం సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎంత వన్ ఫార్టీ కాల్ సో వన్ ఫార్టీ కాల్ వన్ సిక్స్టీకి వెళ్తే నెగిటివ్లో ఉంటామా లేదా నెగిటివ్లోనే ఉంటాం అనుకుందాం ఈ వన్ సిక్స్టీ కాల్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ కాదులే వన్ ట్వంటీ ఫైవ్ అనుకుందాం వన్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది నెగిటివ్లో ఉంటామా ఉండమా స్టిల్ నెగిటివ్లోనే ఉంటాం ఎందుకు నెగిటివ్లో ఉంటాం మనం ఫస్ట్ సెల్ చేసింది వన్ ట్వంటీ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్కి వచ్చినా మనకి ప్రాఫిట్ మనకు చూపించదు అక్కడ సో ఇప్పుడు ఇక్కడ నెగిటివ్లో ఉంది ఇక్కడ నెగిటివ్లో ఉంది రెండు నెగిటివ్లో ఉన్నా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలని అడుగుతున్నారు నెగిటివ్లో ఉంటే అడ్జస్ట్మెంట్ చేయమని నేను చెప్పానా లేదు కదా సో మీకు ప్రీమియం దగ్గర ఉన్న ప్రాఫిట్ ని లాస్ ని అసలు కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దు ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దు అడ్జస్ట్మెంట్ లో కింద మీకు కనిపించే ప్రాఫిట్ అండ్ లాస్ మీకు సంబంధం లేదు మీకు నష్టం ఉన్నా లాభం ఉన్నా ఆ రెండు ప్రీమియమ్స్ మధ్యలో డిఫరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ క్రియేట్ అయితే జస్ట్ అడ్జస్ట్ చేయండి అక్కడ మీరు అక్కడ వెయిట్ చేసి ఈ రెండు లాస్లో ఉన్నాయి లేకపోతే ప్రాఫిట్లో ఉన్నాయి చేయాల్సిన నీడు ఉందని కూడా వెయిట్ చేయొద్దు కింద మీరు వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్లో లో సెల్ చేశారు అదొకటి థర్టీ ఫైవ్ కి ఫాలో అయింది కొన్ని రోజుల్లో ఇంకొకటి సెవెంటీ దగ్గర ఉందనుకోండి రెండు ప్రాఫిట్లోనే ఉన్నాయనుకోండి ఇప్పటివరకు ప్రాఫిట్లోనే ఉంది కదా ఎందుకు అడ్జస్ట్ చేయాలి అని కూడా వెయిట్ చేయొద్దు సో ఇక్కడ లాస్ వస్తున్నా లాస్ ఉంది ఎందుకు అడ్జస్ట్ చేయాలి అనుకోవద్దు ఇక్కడ ప్రాఫిట్ వస్తున్నా ఎందుకు అడ్జస్ట్ చేయాలనుకోవద్దు మీ ఫోకస్ అంతా రూల్స్ మీద ఉంచండి రూల్స్లో మెయిన్ రూల్ ఏంటి ఎప్పుడు అడ్జస్ట్ చేయాలనుకున్నావు ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ వస్తే స్టార్ట్ చేయడమే మీరు ఎందుకని లాస్ని ప్రాఫిట్ని ఫోకస్ చేస్తున్నారు ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చిందా ఓవరాల్ ప్రాఫిట్ వచ్చిందా స్ట్రాటజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోండి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోండి అక్కడ మాత్రమే మీరు ప్రాఫిట్ని చూస్తారు మిగిలిన రూల్స్ని ఫాలో అయిపోతూ ఉంటే మోస్ట్లీ లాస్ అనేది రేర్ కండిషన్స్లోనే వస్తుంది అది ఆల్రెడీ స్ట్రాటజీని ఫాలో అవుతున్న వాళ్ళకి రూల్స్ని ఫాలో అవుతుంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటున్నాయని అండ్ ఇది కూడా అడుగుతున్నారు స్ట్రాంగిల్ స్ట్రాడిల్ అయిపోతుంది ఇంట్రాడేలోనే స్ట్రాడిల్ అయిపోతుంది తీసుకున్న కొద్ది నిమిషాలకే కొద్ది గంటలకే స్ట్రాడిల్ అయిపోతుంది సో ఇది నన్ను భయానికి గురి చేస్తుంది ఏం చేయమంటారు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి మీ అడుగుతున్న మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా ఆ రూల్స్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది సో ఏం చేయాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు టెన్ పర్సెంట్ ప్రీమియం రెండింటినీ యాడ్ చేస్తే టెన్ పర్సెంట్ ప్రీమియం పెట్టుకోండి స్టాప్ లాస్గా అన్నాను కదా అలా వస్తే ఎగ్జిట్ అయిపోండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలా జరగదు అది మీకు ఇంట్రాడేలోనే డికే అవుతుంది చాలా తక్కువ కేసెస్లోనే ట్రిగ్గర్ అవుతుంది ఇది టెన్ పర్సెంట్ ఐ సజెస్ట్ ఆ టెన్ పర్సెంట్తో వెయిట్ చేయండి వెంటనే ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ వీక్కి వెళ్ళండి అని చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ స్ట్రాడిల్కి వచ్చిన తర్వాత ఏమాత్రం ఒక ఫిఫ్టీ పాయింట్స్ మీకు అటు మారినా సరే మంచి డికే ఉంటుంది ఇక్కడే మీకు ప్రాఫిటబుల్గా ఎండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి టెన్ పర్సెంట్ రూల్నే ఫాలో అవ్వండి లేదు నేను సఫర్ అవుతున్నాను అనుకుంటే స్ట్రాడల్కి వచ్చాక నేను భయపడుతున్నాను ఇప్పుడున్న ప్రీమియంస్కి నాకు ఎక్కువ ఫియర్ క్రియేట్ అవుతుంది నాకు ఒక సొల్యూషన్ కావాలనుకుంటే మాత్రమే స్ట్రాడిల్కి అడ్జస్ట్ చేస్తున్నాను అనే ఒక పాయింట్లో కంప్లీట్ స్ట్రాటజీనే ఎగ్జిట్ అయిపోండి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోండి బట్ స్ట్రాంగ్లీ సజెస్ట్ స్ట్రాడిల్ వర్క్ వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ కంబైండ్ ప్రీమియం స్టాప్లాస్గా పెట్టండి బెటర్ రిజల్ట్సే ఉంటాయి అండ్ స్ట్రాంగిల్ నుంచి స్ట్రాడిల్ అయిపోతుందని భయపడుతున్న సబ్స్క్రైబర్స్కి మీరు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే అలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి విరాజ్ మీరు నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే అలా అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి నిఫ్టీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత ప్రీమియంని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను ఆ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో బిగినర్స్ ఎక్కువగా మీకు స్ట్రాడిల్ అయిపోతుంది ఆ స్ట్రాడిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటే మాత్రం మీరు బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయండి సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి ఉండే తేడా ఏంటంటే నిఫ్టీలో ఓలటాలిటీ తక్కువగా ఉంటుంది అంత ఎక్కువగా మూవ్ మీకు ఉండదు కాబట్టి అండ్ ఇఫ్ నిఫ్టీయే అంత మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకెంతో మూవ్ అయి ఉంటుంది కాబట్టి వరల్డ్ తక్కువగా ఉండాలి నేను ఎక్కువగా అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు నాది స్ట్రాడీల్ అయిపోకూడదు అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ వద్దు నిఫ్టీని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇది చాలా గా అనిపించింది నా క్వశ్చన్ అయితే బ్రదర్ ఈ రీసెంట్ టైంలో మార్కెట్ ఫాల్ అయింది మళ్ళీ అగైన్ రికవర్ అయి ఇంకొంత పెరిగి ఆగిపోయింది సో ఈ పాయింట్లో ఉన్నప్పుడు నేను స్ట్రాంగిల్ తీసుకుంటే మార్కెట్ ఫాల్ అవుతుంది కదా అని అడ్జస్ట్మెంట్స్ చేశాను బట్ అగైన్ రివర్సల్ తీసుకుంది ఇలా రివర్సల్ అయ్యేసరికి అగైన్ వేరే అడ్జస్ట్మెంట్స్ చేశాను ఓవరాల్గా చూస్తే చాలా తక్కువ ప్రాఫిట్ ఉంది ఒకవేళ నేను అడ్జస్ట్మెంట్స్ చేయకపోయింటే ముందు ఏవైతే చేశానో అక్కడే వదిలేసి ఉంటే ఇంకా లాభం ఎక్కువ చూపిస్తుంది నాకు సో మార్కెట్ ఎలాగో కిందకి వెళ్ళి పైకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు పైకి వస్తుందని వెయిట్ చేయడంలో తప్పే ఉంది మీరు ఒకవేళ న్యూట్రల్గానే ఉంటుంది మార్కెట్ అని మీ వ్యూ చెప్పారు ఆ పాయింట్లో అయినా నేను ఇలా చేయించాను అడిగారు సి నేను మార్కెట్ ని కంట్రోల్ చేయలేను కదా నేను బులిష్ అంటాను మార్కెట్ నేను అన్నాను కదా అని గ్లోబల్ గా జరిగే సెంటిమెంట్స్ ని కూడా పట్టించుకోకుండా బులిష్ గానే మార్కెట్ పైకి వెళ్తుంది కదా మార్కెట్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది మీన్స్ మనకి మార్కెట్ రిలేటెడ్గా ఉన్న వ్యూ అనేది మన ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ని ఇంపాక్ట్ చేస్తుంది అంతే సో మార్కెట్ ని మనం ఏం చేయలేం ఆ వ్యూ అనేది ఎందుకంటే డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మన వ్యూ ప్రకారం తీసుకుంటుంటాం సో దట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అది నా వ్యూ అని మాత్రమే చెప్తున్నాను సో నేను న్యూట్రల్ వ్యూ అన్నాను కదా అని మార్కెట్ కిందకి వెళ్తుంటే అగైన్ పైకి వచ్చేస్తుందిలే ఛానల్లో పెట్టారు కదా న్యూట్రల్ వ్యూ సో బేరిష్ ఎందుకు అవ్వాలి ఒకవేళ పైకి వెళ్తున్నది బులిష్ ఎందుకు అవ్వాలని ఏ అడ్జస్ట్మెంట్స్ చేయకుండా వదిలేస్తే మళ్ళీ అక్కడికి వస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అని వెయిట్ చేయొద్దు ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా అది ఫాలో అవుతుంటే అసలు మీకు ఏం చేయాలో కూడా అర్థం కాదు సో అక్కడ ఎంత ప్రీమియం లో ఎగ్జిట్ అవ్వాలి ఏ లెవెల్ కి వెళ్తే ఎగ్జిట్ అవ్వాలి మీకు ఒక క్లారిటీ లేకపోవడం కారణంగా చాలా ఎక్కువ లాస్ అవుతారు ఫ్రెండ్స్ ఆ రూల్స్ ని జస్ట్ అలా ఫాలో అవ్వండి చాలు స్ట్రాంగిల్ రూల్స్ ని సో మీకు అవి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి ఓకేనా సో ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు అర్థం అవుతుంది ఈవెన్ మీరు ఎలా చెప్పగలిగారు ఆ రూల్స్ మీకు ఎలా అర్థమైంది మార్కెట్లో ఇలా స్ట్రాటజీస్ రిలేటెడ్గా అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ కానీ స్ట్రాటజీస్ దేముంది జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏ స్ట్రాటజీ అయినా కొట్టండి వెంటనే బోల్డ్ స్ట్రాటజీలు వచ్చేస్తాయి ఈ స్ట్రాడిల్స్ స్ట్రాంగిల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మరి అందరూ ప్రాఫిటబుల్గా ఉండాలి కదా ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా స్ట్రాడిలా స్ట్రాంగిల్ ఆర్ ఏ ఆప్షన్ స్ట్రాటజీని తీసుకున్నా సరే ఏ పాయింట్లో అడ్జస్ట్మెంట్ చేయాలి ఏ పాయింట్లో అడ్జస్ట్మెంట్ చేయకూడదు అండ్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి దీని రిలేటెడ్గా క్లారిటీ ఇంపార్టెంట్ అదే మీకు ఆ గోల్డెన్ రూల్స్లో ఉంటుంది అండ్ మీలా మేము అవ్వాలి దానికి ఏం చేయాలంటున్నారు ఏ బుక్స్ చదవాలంటున్నారు నిజంగా బుక్స్లోనో లక్తి ఇలాంటి వీడియోస్ చూస్తేనో ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా మీకు బిల్డ్ అవ్వదు మీ ఎక్స్పీరియన్స్ని మీరే బిల్డ్ చేసుకోవాలి మాకెట్టే మీకు గురువు అనమాట సో నేను కానీ ఇంకెవరైనా కానీ మీకు జస్ట్ ఒక పాత్ని మాత్రమే చూపిస్తుంటారు మిమ్మల్ని మీరే మోల్డ్ చేసుకోవాలి అందుకు మీకు మార్కెటే హెల్ప్ చేస్తుంది జస్ట్ నేను చెప్తున్నాను అంతే ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన ఫ్యూ ఇయర్స్కి మేము ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అయ్యాం ఆప్షన్ సెల్లింగ్ లోకి ఎంటర్ అయ్యాం మీరు కూడా మాలాగే ఆప్షన్ సెల్లింగ్ లోనే ఉన్నారనుకోండి మీకే అర్థం అయిపోతుంది ఇంకా చెప్పాలంటే నాకంటే మీరు బెటర్గా చెప్పగలుగుతారేమో ఇంకొక కి స్ట్రాంగిల్ ఇలా చేయని మీరు మీకు సంబంధించిన గోల్డెన్ రూల్స్ని ఇస్తారేమో మీకు కరెక్ట్ అనుకున్నవి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ లోనే ఇలా చేయొచ్చు కదా ఇలా చేయచ్చు కదా అని చెప్పి మీరు రూల్స్ని చేంజ్ చేసే ప్రయత్నం చేశారంటే దాని రిజల్ట్స్ నెగిటివ్గా రావడానికి పాజిబిలిటీ ఉంది నెక్స్ట్ ఈ స్ట్రాటజీ కూడా మీ మైండ్లో భయాన్ని క్రియేట్ చేస్తుంది కంఫర్ట్ని తీసేసి స్ట్రాటజీ అంటేనే భయపడేలా చేస్తుంది దాన్ని అది పోగొట్టుకోవడం కూడా కష్టం సో వ్యూ బేస్డ్గా ఆప్షన్ స్ట్రాటజీస్ని తీసుకుంటున్నాం అప్పుడు మీ రూల్స్ని అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు సో మీరు వ్యూ బేస్డ్గా పెద్ద కాల్ ఒక చిన్న పుట్ తీసుకుంటున్నారనుకోండి అక్కడే డిఫరెన్స్ ఉంది కదా సో వ్యూ బేస్డ్గా స్ట్రాటజీస్కి గోల్డెన్ రూల్స్ అనేవి అప్లై అవ్వవు మార్కెట్లో ఏమీ తెలియదు ఆర్ఎల్స్ మార్కెట్లో ఉన్నారు కానీ ప్రాఫిటబుల్గా ఉండలేకపోతున్నారు ఈవెన్ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా ఆప్షన్స్ రిలేటెడ్గా నష్టపోతున్నారు అంటే దెన్ వాళ్ళకి మాత్రమే అసలు మార్కెట్ రిలేటెడ్గా వాళ్ళకి జీరో వ్యూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలనే దాని రిలేటెడ్గానే ఆ గోల్డెన్ రూల్స్ సో ఏ మాత్రం వ్యూ ఉందనుకున్నా దెన్ మీ వ్యూ ప్రకారమే ఫాలో అవ్వండి బికాస్ వ్యూ మీకున్న వ్యూకి నేను ఇంకొక ఆప్షన్ స్ట్రాటజీని పర్సనల్గా డిజైన్ చేయాలి కానీ మీరు ఎంతవరకు మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నారు ఎన్ని రోజుల్లో వెళ్తుంది అనుకుంటున్నారు అండ్ మీ స్టాప్ లాస్ ఎంత మీన్స్ మీ రిస్క్ ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం అప్పుడు ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ టు ఇండివిజువల్ అది మారుతూ ఉంటుంది కాబట్టి సో మీకు ఒకవేళ పర్సనల్గా ఒక వ్యూ ఉంటే ఈ రూల్స్ని అయితే వదిలేసేయండి మీరు ఈ రూల్స్ని ఫాలో అవద్దు నెక్స్ట్ స్మాల్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ చెప్పలేదేంటి మీరు స్ట్రాడీలో ఓన్లీ పెద్ద క్యాపిటల్ ఉన్న వాళ్ళకే చెప్పారు స్మాల్ క్యాపిటల్ ఉంటే ఎందుకు చెప్పలేదు జస్ట్ స్టాప్ లాస్ ఫార్టీ పర్సెంట్ పెట్టండి అన్నారంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి స్ట్రాడీ దగ్గర మీరు కాల్ ఒకటి పుట్ ఒకటి సెల్ చేశాక ఫార్టీ పర్సెంట్ లాస్ హిట్ అయిందంటేనే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు కొంత ప్రాఫిటబుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఈవెన్ లాస్లో ఉన్నా అది మినిమమ్ గానే ఉంటుంది సో ఇక్కడ రిస్క్ని కంట్రోల్ చేసి ప్రాఫిట్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం లేదు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించారనుకోండి ఒకటి మూవ్ అయితే ఈ రెండు ఎడ్ద దగ్గర ఉన్నాయి కదా మార్కెట్ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి ఫస్ట్ ఒకటి ఇందా మనీలోకి వెళ్ళిపోతుంది ఇంకొకటి అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళిపోతుంది సో ఇందా మనీలో కాల్ ఆర్ పుట్ని అడ్జస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక వ్యూ ఉండాలన్నమాట మోస్ట్లీ ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఇందా మనీలోకి వెళ్ళిపోయిన వాటిని మనం ఫ్యూచర్స్తోనే ప్లే చేయాల్సి ఉంటుంది అండ్ సడన్గా రివర్స్ అవుతుంటే కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి ఏ పాయింట్లో ఎగ్జిట్ అవుతున్నామో సో వీటి రిలేటెడ్గా ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది స్ట్రాడెల్ని ఇంట్రాడేలో మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే మీకు ఆపోజిట్గా మూవ్ అయితే హై క్యాపిటల్ ఉండాలి ఫ్యూచర్స్తో ప్లే చేయాలి అండ్ మార్కెట్ రిలేటెడ్గా మీకు ఒక వ్యూ ఉండాలి ఇవి లేవనుకుంటే స్ట్రాడిల్ అనేది మీకు అంత మంచిది కాదు స్ట్రాడిల్ని ఇంట్రాడీలో అడ్జస్ట్ చేయడం కంటే స్టాప్లాస్తో ఎగ్జిట్ అవ్వడమే ఎన్నో రెట్లు బెటర్ అనమాట అగైన్ చెప్తున్నాను నేను మీకు ఒకటి అప్డేట్ చేశాను ఛానల్లో అంటే నేను బిగినర్ అయితే నేను ఏం చేయగలను అదే నేను మీకు చెప్పాను కాబట్టి ఎక్కువగా థింక్ చేయొద్దు వాటి గురించి నెక్స్ట్ కవింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఐరన్ ఫ్లై ఉంది ఐయాన్ కాండార్ ఉంది ఇంకా మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి రిస్క్ కంట్రోల్లో ఉంటుంది అక్కడ వాటిని మాట్లాడుకుందాం కానీ ఇక్కడ రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళే స్ట్రాటజ్లోకి వస్తారు రిస్క్ నేను తీసుకోగలను నాకు ఇంట్రాడేలో ఇంత ప్రాఫిట్ కావాలనుకున్న వాళ్ళే స్ట్రాడల్ చేస్తారు సో వాళ్ళు స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనేది నా వ్యూ అండ్ నెక్స్ట్ మీరు ఓన్లీ సెల్లింగ్ స్ట్రాటజీసే చెప్తున్నారే బయింగ్ స్ట్రాటజీస్ చెప్పట్లేదు ఇంట్రాడేలో చేసే స్ట్రాటజీస్ చెప్పట్లేదు సెల్లింగే అంటే డబ్బులు ఉండాలి లేకపోతే ఇదంతా కొంత హెడేక్గా ఉంది బయింగ్ స్ట్రాటజీస్ ఎప్పుడు చెప్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ బయింగ్ స్ట్రాటజీ మన ఛానల్లో సెకండ్ ఛానల్లో ఆల్రెడీ ఒకటి ఉంది అండ్ జస్ట్ మీరు యూట్యూబ్ లో ఎక్స్పైరీ డే స్ట్రాటజీ డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేశారంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ స్ట్రాటజీ ఎక్స్పైరీ స్పెషల్ అని తమ్నైల్తో ఉన్న వీడియో ఉంటుంది అది కూడా మంచి స్ట్రాటజీయే అండ్ ఈవెన్ ఇవే కాదు మన మెయిన్ ఛానల్లో మీరు ఎఫ్ఎన్ఓ ప్లేలిస్ట్ లోకి వెళ్ళారంటే మల్టిపుల్ స్ట్రాటజీస్ చేసి చాలా మనసు అయిపోతుంది సో వాటి రిలేటెడ్గా ప్రతి ఒక్క స్ట్రాటజీని కూడా బై స్ట్రాటజీస్ని కూడా నేను అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెట్లో ది బెస్ట్ స్ట్రాటజీస్ అన్నింటిని కూడా మెయిన్ ఛానల్లో ఆల్రెడీ కవర్ చేశాను కానీ అక్కడ గోల్డెన్ రూల్స్ అని ఇలా అడ్వాన్స్డ్గా అక్కడ మాట్లాడలేదు దీన్ని ఇంకొంత డీటెయిల్డ్గా ఇంకొంత ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దామని సెకండ్ ఛానల్లో ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం బట్ ఆల్రెడీ స్ట్రాటజీస్ అన్నీ కూడా మన మెయిన్ ఛానల్లో కవర్ అయ్యాయి సో ఓవరాల్ వన్ అవర్ ఫోర్ మినిట్స్ దగ్గరగా రికార్డింగ్ అయితే అయింది సో టైం మార్నింగ్ టువెల్ అరౌండ్ అయింది సో ఇక్కడతో దీన్ని ఎండ్ చేస్తున్నాను ఇంకా ఈ స్ట్రాటజీస్ రిలేటెడ్ ఉన్న డౌట్స్ క్లియర్ అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ కూడా మీకు మిగిలిందనుకోండి జస్ట్ ఆ గోల్డెన్ రూల్స్ని నమ్మండి నమ్మకపోయినా పర్లేదు మీరు టెస్ట్ చేసి మీరు ఇంకేదైనా మీ టెస్టింగ్లో మీకు బెటర్ అనిపించిందని చేంజ్ చేయండి బట్ నేను చెప్పాలనుకుంటుంది ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా దీంట్లో ఇలా ఉంది కదా అలా ఉంది కదా అని ఒకటి లేదా రెండు సినారియోస్ని తీసుకొని మీరు అలా చేయొద్దు బికాస్ మేము ఎన్నో డేస్ వాటిని టెస్ట్ చేసి చాలా కండిషన్స్లో ఆప్షన్ ప్రీమియమ్స్ని గమనించి వెయిటింగ్ని అడ్జస్ట్ చేయాలి ఎప్పుడు అడ్జస్ట్ చేయాలి అండ్ ఎగ్జిట్ అవ్వకుండా ఇంకేదైనా చేయొచ్చా వీటి రిలేటెడ్గా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసి మేము ఫ్రేమ్ చేసిన రూల్స్ అవి లేదు వాటికంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనుకుంటే హ్యాపీగా మార్చండి కానీ మీకు ఒక క్లారిటీ లేకుండా బిగినర్ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఇలా చేయచ్చు కదా అలా చేయొచ్చు కదా అని ఏదోటి మార్చేశారనుకోండి దెన్ అది కరెక్ట్ అయితే కాదు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉంది అండ్ వస్తున్న వీడియోస్ మీకు వాల్యూని క్రియేట్ చేస్తున్నాయనుకుంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఇంకెవరైనా చేస్తున్నప్పుడు కూడా మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి అది ఛానల్కి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది సో ఫైనలీ ది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్